హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మాటలు. నేను మీ శ్రీలత. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సామెతలు, వాటి అర్థాలు తెలుసుకుందాం. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అర్థం. నిరుపేదవాణి మీద ధనవంతుడు తిరగబడి హింసించిన సందర్భంలో ఈ సామెతను వాడతారు. పెరట్లో చెట్టు మందుకు పనికిరాదు అర్థం. ఎవరైనా సరే అందుబాటులో ఉన్న వస్తువు మీద చులకన భావన చూపించే సందర్భంలో ఈ సామెత వాడతారు. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్టు అర్థం. చిన్నపిల్లలు ఎవరైనా సరే పెద్దవాళ్ళను ఎగతాళి చేసి మాట్లాడే సందర్భంలో ఈ సామెతను వాడతారు. కాకి పిల్ల కాకికి ముద్దు అర్థం. ఎంత అందవిహీనమైన పిల్లలనైనా తల్లిదండ్రులు చాలా ముద్దుగా చూసుకుంటారు. అటువంటి సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. తులసివనంలో గంజాయి మొక్క అర్థం. కొంతమంది మంచి వాళ్ళ మధ్యలో ఒక దుర్మార్గుడు ఉన్నప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు. గోరు చుట్టు మీద రోకలిపోటు అర్థం. ఒక వ్యక్తి కష్టాలు పడుతున్నప్పుడు ఆ కష్టాల నుండి తేరుకొనక ముందే మరో కష్టం వచ్చినప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు. రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు అర్థం. ఏ వ్యక్తినైనా అదృష్టం కలిసి వచ్చినప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు. అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని ఉంది అర్థం. కొంతమందికి ఎన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ వాటిని అనుభవించే అదృష్టం ఉండదనే సందర్భంలో ఈ సామెతను వాడతారు. సరే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి విషయాల కోసం తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.